విద్య ఎక్కువ ఉంటే అహంకారం కాదు నేను బాగా ఫ్లూట్ వాయిస్తాను నేను బాగా శీతారు వాయిస్తాను అని చెప్పేసి కళ్ళు నెత్తిమీరెక్కితే కాదు నేను పిహెచ్డీ చేశాను నేను ఇంజనీరు నేను నేను చీఫ్ మినిస్టర్ నేను ఐజీ అంటే కళ్ళు ఎక్కితే నడుస్తుందా నడవదు ఈ చదువు ఏం చేస్తుంటే దర్పము ఇస్తుంది ధనం ఏం చేస్తుందంటే అహంకారాన్ని ఇస్తుంది ఎక్కువ ధనం ఉన్నవాడికి ఎక్కువ అహంకారము ఎక్కువ చదువున్న వాడికి ఎక్కువ అహంకారము బాగా సంగీతం వచ్చిన వాడికి ఇంకా ఎక్కువ అహంకారం ఉంటుంది కానీ ఏం చేయాలి అహంకారము కూడదు ప్రతి ఒక్కరి పట్ల వినయముతో ఉండవలే అది వినయ ధర్మము ప్రాపంచిక విద్యలు అహంకారాన్ని ప్రసాదిస్తాయి ఇస్తాయి కానీ ఆధ్యాత్మిక విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది గుర్తుంచుకోండి ఎవరు ఎక్కువ ఆధ్యాత్మికలుగా ఉంటారు ఎవరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తారో వాళ్ళు అంత ఎక్కువగా వినయంగా ఉంటారు కాలేజీల్లో యూనివర్సిటీల్లో తల్లిదండ్రుల దగ్గర వినయం రాదు అహంకారం వస్తుంది వినయం ఎక్కడ వస్తుంది అంటే ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే ముఖ్యంగా పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లోనే పిరమిడ్ స్పిరిచువల్ సోడి వినయం వస్తుంది అదేదో సినిమా పాఠం తప్ప ఎంత ఎదుగుతూ ఉంటే అంత ఒదుగుతుండాలి అదేం పాట ఎవరిన వచ్చి పాడతారా పిప్పటి ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు ఎవరికైనా పాట వచ్చా నాకు రాద పాట అది ఎవరికైనా పాట వస్తుంది అండి ఇక్కడికి ఎవరు వస్తున్నారు మౌనంగానే ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది చోటేస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎనిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని ఎంత ఎదిగితే అంత ఉదగమని మౌనంలో ఉంటేనే ఎదుగుతాము ధ్యానంలో ఇంకెంత ఎదుగుతాము మౌనం వంద రూపాయలు అయితే ధ్యానము శతకోటి రూపాయలు ఆ ధ్యానంలో ఎదిగిన వారు ఒదిగి ఉంటారు ఆ ఒదిగి ఉండడం ఏమిటంటే వినయము విద్య దదాతి వినయం అసలైన విద్య పరా విద్య ఆధ్యాత్మిక విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది ఏదైతే వినయాన్ని ప్రసాదిస్తుందో దాని పేరే ఆధ్యాత్మిక విద్య ఏదైతే అహంకారాన్ని ప్రభోగింపజేస్తుందో దాని పేరే ప్రాపంచిక విద్యలు మై డియర్ ఫ్రెండ్స్ ఈ వినయ ధర్మం ప్రతి మనిషితోనూ ఉదాహరణకు చెప్తాను మీకు ధర్మరాజు భీష్ముణ్ణి చంపాలి పది రోజులైంది ఆయన సావటం లేదు అప్పుడు ధర్మరాజు వినయంగా వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళి తాత నిన్ను చంపాది మా అడగం చూపిస్తావా ఎంతో వినయంగా అడిగాడు అప్పుడు భీష్ముడు చెప్పాడు సంతోషించాడు నువ్వురా అసలైన మనిషివి నీకెంత వినయం ఉంది ఇలా అడగాలి వినయం అప్పుడు ఎవడైనా నీ ముందు చచ్చిపోతాడు ఎందుకు చచ్చిపోడు నన్ను చంపాలంటే ఒక నపుంసకుణ్ణి ముందు పెట్టుకో ఆ అర్జునుడిని చంపమని చెప్పు నేను చచ్చిపోతానుగా అంటే ధర్మరాజు అహంకారంతో వ్యవహరించాడనుకోండి భీష్ముడు చెప్పాడు ధర్మరాజు వినయంగా వెళ్ళాడు తాత నువ్వు ఇంకా చచ్చిపోవాలి మేము నేను చంపలేము నువ్వే మార్గం చూపించు అని వినయంతో కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి అడిగాడు అది వినయం అంటే మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానము ఎంత ఎక్కువ చేస్తామో అంత మనలో వినయం రావాలి ఈ వినయమును అభ్యాసం చేయాలి ఇది వినయ ధర్మము వినయం లేకుండా ఉండము ఆధ్యాత్మిక అధర్మం చాలా హై లెవెల్లో ఇది అధర్మం వినయం లేకుండా ఉండడం మీరు చూస్తున్నారుగా స్టేజ్ మీద నేను అందరికీ ఎంత వినయంగా ఉంటాను ఈ వినయం అనేది ఎవరు ఎంత ధ్యానం చేస్తుంటే అంత లోపంచి ఊడుతూ ఉంటుంది కనుక చూశారా మరి గుర్తుంచుకోండి బాగా సంగీతం వినండి సంగీతం వచ్చిన వాళ్ళు వాళ్ళ సంగీతాన్ని వాళ్ళే ఆస్వాదిస్తూ ఎంతో శక్తిని పొందుతూ ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే మన చప్పట్లోంచి మనకి ఆరోగ్యం వస్తుంది ఒక అబ్బాయి ధ్యానం చేస్తున్నాడు అనుభవం వచ్చింది ఏ అనుభవం అంటే కలర్స్ కనపడ్డాయి అప్పుడు మేము ఏం చేయాలి ఓకే 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 ఆ అబ్బాయికి ఒక చిన్న తోక కనబడింది అప్పుడేం చేయాలి ఈ చప్పట్ల ద్వారా మనం రెండు పనులు చేస్తున్నాం అబ్బా నీకు తోక కనపడింది రోజు నువ్వు చాలా గొప్పవాడు పోయి అని వాడికి ప్రోత్సాహం ఇస్తున్నప్పుడు ప్లస్ మన ఆరోగ్యం మనం కాపాడుకుంటున్నాం ఆహా అంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు వాడికి పాపం కలర్స్ కనబడితే వాడికి ప్రోత్సాహం ఇవ్వాలా వద్దా వాడికి కలర్ అంటే సడలే అంటే వాడు మళ్ళీ ధ్యానంలోకి వస్తాడా తోక కనబడిందా సడలేమా ఏమన్నది అమ్మ బాబోయ్ తోక కనబడిందా చపట్లే చాపట్లు నీకే తోకైనా కనబడింది నాకు తోక వెంట కూడా ఇప్పటిదాకా కనబడలేదు ఏం చేయను ఆరోగ్య సూత్రాలు కో కొల్లలు అండర్స్టాండ్ చప్పట్లు బాగా కొట్టాలి ఎప్రిషియేట్ చేయాలి అందరినీ అండర్స్టాండ్ అక్యుప్రెషర్ అండర్స్టాండ్ అక్యుప్రెషర్ ఓకే